వినాయక చవితి అంటే టక్కున గుర్తొచ్చేది లడ్డూ వేలం ప్రక్రియ. ఉత్సవాల్లో లడ్డూ వేలానికి ప్రత్యేకత ఉంది. లంబోదరుడితో పాటు నవరాత్రుల పూజలు అందుకున్న లడ్డూని భక్తులు విశేషంగా భావిస్తారు. దానిని దక్కించుకోవడానికి ఎంతైనా వెచ్చిస్తుంటారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది. వేలం పాటలో ఏకంగా 1,87,00,000 పలికింది. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో 1,20,00,000 వరకు లడ్డూ ధర పలికింది. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి దానిని మించి ధర పలికి మరోసారి సంచలనంగా మారింది. కీర్తి రిచ్మండ్ విల్లాలో 11 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 11వ రోజున నిమజ్జనం చేస్తారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలం పాట పెట్టారు. ఈ పాటలో విల్లాలో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు. లడ్డూ ఎవరికి దక్కినా అందరూ కలిసి సేవా కార్యక్రమాల కోసం డబ్బును వినియోగిస్తారు. 1 రూపాయి కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోకపోవడం ఇక్కడ ప్రత్యేకత అని స్థానికులు చెబుతున్నారు. రిచ్మండ్ విల్లా, నా పేరు మహేందర్ రెడ్డి. ఫేస్ 1 158 విల్లా. రాత్రి 4 గ్రూపులుగా ఏర్పడి లడ్డూ యాక్షన్ పాడడం జరిగింది. 1,85,00,000 లడ్డూ మేళం పాట జరిగింది. ఒక గ్రూపులో 25 మంది చొప్పున వేలం పాట పాడారు. ఈ డబ్బులన్నీ చారిటబుల్ టేబుల్ గుడ్డి వాళ్లకు, పేదలకు, అనాథలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు స్కూల్లో పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బునంతా చారిటబుల్ టేబుల్ గురించి వాడతాము. సో ఇది ఒక్క ఇండివిజువల్ చేసే కాంట్రిబ్యూషన్ కాదండి, మొత్తం ఆ విల్లాస్లో మోర్ దెన్ 100 ఫ్యామిలీస్ అందరూ కలిసి చారిటీ గురించి, దీని గురించి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. అప్పుడు మా కమ్యూనిటీలో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్ వాళ్ళ పిల్లలకి స్కూల్ హెల్ప్తో స్టార్ట్ చేసాము. ఒక 30 మంది పిల్లలతో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపుగా 150 మంది పిల్లల వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా స్పాన్సర్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ హెల్త్ కేర్ ప్లస్ చాలా ఒక 40+ ఎన్జిఓస్ ఆల్ ఓవర్ ఇండియా ఎన్జిఓస్కి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మంత్లీ గ్రోసరీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్ప్ చేయడం, వాళ్ళకి బుక్స్ కానీ, మెడికల్ హెల్ప్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చాము. సో ఐ థింక్ ప్రతి ఇయర్ మేము అది కొనసాగిస్తూనే ఉంటాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ మందికి మా సహాయం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఏంటి మీరు అడిగారు 1.25 నుంచి 1.8 అంటే మీరు చూస్తున్నారు 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం అంటే ఎక్కువ మంది దీనిలో కలుస్తున్నారు. ఒక మంచి పంచి డొనేషన్ కోసం, ఇది కోసం. సో ఇది చాలా ఒక పాజిటివ్, అందరు సొసైటీలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దీనిలో. అండ్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ఎన్జిఓ నుంచి మన ఎన్జిఓకి ఏంటంటే అంటే 0 అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. ఇది అన్ని పని చేస్తున్నాం. ఎవ్రీ ఎన్జిఓకి సపోర్ట్, స్కూల్ సపోర్ట్, అందరూ మన వాలంటీర్సే చేస్తారు. అండ్ ఇక్కడ ఏం అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ లేదు. 100% డొనేషన్, 100% యూజ్ కాదు. ఇట్ ఈస్ బై ఆల్ ఫర్ ఆల్, అందరూ కోసం. యాక్చువల్గా ఇది 9 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. అందరూ కూడా ఇక్కడ ఉన్న రిచ్మండ్ విల్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్న ఎవరైనా చేసిన వాళ్ళు కూడా అందరూ మా వాళ్ళే, మేమే చేస్తామన్నమాట. గ్రాసరీస్ పంపించడమే కానీ కొనయ్య దగ్గర నుంచి పంపించే వరకు కూడా అంత రెస్పాన్సిబిలిటీ, A to Z అంత క్లియర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్ చేసే వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళ పిల్లలకి ఇద్దరు, ఒక్కొక్క ఫ్యామిలీకి ఇద్దరు చొప్పున మేము వాళ్ళ స్టడీస్ కోసమని ప్రతి సంవత్సరము కేటాయిస్తాం అన్నమాట. ఇప్పటి వరకు 150 మంది పిల్లలకి ఈ లాస్ట్ ఇయర్ చేశామన్నమాట. ఇంకా ముందు అందరి సహాయము, ఇక్కడ ఓన్లీ రిచ్మండ్ విల్లాస్ కాకుండా ఎవరెవరైనా డొనేట్ చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఆల్ వెల్కమ్ అండి. ఎవరైనా చేయొచ్చు. అందరూ ఇంకా సపోర్ట్ చేస్తే మన ఇండియాలో పేదరికం అనేది పోగొట్టచ్చు. అది ప్రతి ఒక్కళ్ళ మనసులోంచి రావాల్సింది అన్నమాట. మై హోమ్ భుజ కమ్యూనిటీలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలం పాటకు అనూహ్య స్పందన వచ్చింది. 1,00,000 రూపాయలతో ప్రారంభమైన ఈ వేలం పాట ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ దీనిని దక్కించుకున్నారు. గతేడాది 25.50 లక్షలకు రియల్టర్ చిరంజీవి గౌడ్ దక్కించుకున్నారు. బాలాపూర్ గణేషుడికి దీటుగా గత 4 ఏళ్లుగా ఇక్కడ నిర్వహిస్తున్న లడ్డూ వేలం పాటలో ఇది అత్యధిక ధరగా నమోదు కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల్లోని వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోట ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భారతీయులు పాల్గొని పూజలు నిర్వహించారు. క్రకోవ్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్వహించిన సంబరాల్లో ఎన్ఆర్ఐలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 7 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలాండ్లోని భారతీయులు వెల్లడించారు. క్రకోవ్ వినాయకుడి లడ్డు కోసం వేలం నిర్వహించగా అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులు 70,000 దక్కించుకున్నారు. పోలాండ్లో తెలుగు ప్రజలతో పాటు ఇతర భాషలకు చెందిన వారంతా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణేష్ వేడుకలను పోలాండ్ దేశస్థులు ఆసక్తిగా గమనించారు. Thank you.